న్యూస్ నేను కల్పన బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై దృష్టి సారించాలి సమీక్ష సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు ముక్కు దీక్షలో కార్మిక నేతల హెచ్చరిక మహిళల రక్షణకు దిశ యాప్ ఓ వజ్రాయుధం పెందుర్తి ఎస్ఐ శ్రీనివాసరావు కోవిడ్ ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కాంగ్రెస్ ధ్వజం ఆస్తి పన్ను పెంపు చెత్త పన్ను విధింపుపై సిఐటియు వినూత్న నిరసన రద్దు చేయాలని డిమాండ్ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పట్ల ప్రత్యేక దృష్టి సారించి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినయ్ చంద్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ భవన నిర్మాణాలతో పాటు నాడు నేడు పనుల పురోగతిపై పైన క్షుణ్ణంగా చర్చించారు క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వెంటనే వాటిని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు నాడు నేడు పనులలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేదని మరలా ప్రథమ స్థానానికి చేరుకునేలా అందరూ కృషి చేయాలన్నారు ఈ సమావేశంలో జేసీ అరుణ్ బాబు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ గోపాలకృష్ణ అసిస్టెంట్ కలెక్టర్ అదితి సింగ్ తదితరులు పాల్గొన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 93వ రోజు సాగాయి దీక్షా శిబిరానికి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ సంఘీభావం తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలో దాన్ని మరింత బలోపేతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్ డిమాండ్ చేశారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 93వ రోజు కొనసాగాయి శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ప్రభాకర్ మాట్లాడారు దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్ములైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత మోడీ సర్కార్దేనని స్పష్టం చేశారు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత చర్యలు చేపట్టాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సొంత గనులు కేటాయించాలని లేకుంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా అమ్మకానికి ప్రైవేట్ వ్యక్తులకి అమ్మబడుతుంది ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అది ప్రజల ఆస్తి ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆస్తులు రక్షించడానికి ఉన్నాయి కానీ ఆ ఆస్తులు ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్మకానికి లేవు రెండోది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినటువంటి సామాజిక న్యాయం అనేది ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి పేదలకు అందరికీ కూడా మరి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మటం అనేది చాలా దుర్మార్గం అది మరి భారతదేశం మొత్తం మీద ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మరి ఎందరో ప్రాణాలు బలి ఇచ్చినట్టు సంపాదించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ తెలంగాణ విడిపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంతోనే ఈ స్టీల్ ప్లాంట్ని సంపాదించుకోవడం అనేది మనకు జరిగింది కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు పోసుకోకి మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దు అమ్మొద్దని చెప్పేసి ఒక తీర్మానం చేసి పంపించినా మేము కోరుతుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆ 5000 కోట్లు ఏదైతే పోసుకోవాలో మనకు చెల్లిస్తానని అంటున్నారో స్టీల్ ప్లాంట్కి 5000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో స్టీల్ ప్లాంట్ని నడిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గత 93 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా ఈవేళ మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున మేము ఉద్యమానికి మద్దతు తెలియజేస్తాం మహిళల రక్షణ కోసం దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని పెందుర్తి ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు చిన్న ముసిడివాడ పాపయ్య రాజుపాలెంలో గ్రామంలో పెందుర్తి హైస్కూల్ వైస్ చైర్మన్
పి శివకుమారి ఆధ్వర్యంలో మహిళలకు దిశ యాప్పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 95వ వార్డ్ కార్పొరేటర్ ముమ్మన దేవుడు, పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పైడపు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా ప్రయాణించినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆపద సమయంలో దిశ యాప్ను ఎలా వినియోగించుకోవాలో సూచించారు. డెవలప్ తీసుకొచ్చారండి. ఆ యాప్ పేరే దిశా యాప్. ఈ దిశా యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలపైన దాడులను నివారించడానికి వాళ్ళపైన జరుగుతున్న దాడులను నివారించడం కోసం ఇది ఏర్పాటు చేశారండి. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ హ్యాండ్రైడ్ మొబైల్ ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళి దిశా ఎస్ఓఎస్ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఏదో కార్యక్రమం కోసం అంటే విద్యార్థులు అయితే కాలేజీకి వెళ్ళచ్చు, ఉద్యోగస్తులు అయితే ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఏదంటే ఏదైనా పర్సనల్ టైంలో కానీ బయటకు వెళ్తారు, ఒక సింగిల్గా వెళ్ళాల్సిన సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. అలాంటి టైంలో మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నట్లు కానీ వేధిస్తున్నట్లు కానీ మీకు అనిపించినట్లయితే అందులో ఒక ఎస్ఓఎస్ అనే బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే వెంటనే మీరున్న లొకేషను మీ ఫోన్ నెంబర్ కూడా కంట్రోల్ రూమ్కి అలార్మింగ్ వస్తుంది, అక్కడ తెలుస్తుంది. వెంటనే వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళ సిబ్బందికి తెలియజేస్తారు. వెంటనే వితిన్ 5 మినిట్స్లో మిమ్మల్ని రీచ్ అయ్యి మిమ్మల్ని ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే సేవ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మరి మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సాధకత సాధించాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనేటువంటి ఆలోచనతోటి ఏ ఒక్క కార్యక్రమం చేసినా మహిళల అభివృద్ధి కోసము నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు మరి 2 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం ఆయన పరిపాలన. ఆ పరిపాలన విధానంలో మరి రాష్ట్రంలోనే దేశంలోనే మన రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మరి మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు కానీ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ ఇవన్నీ మనం డిలే అవుతున్నాయి. దీనికి ఏదైనా ఒకటి మనం కనిపెట్టాలనేటువంటి ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా సహకారం తీసుకొని ఉన్నటువంటి మన రాష్ట్రంలో మరి పోలీసులకి తెలుసు మీకు మన భారతదేశంలోనే మన పోలీస్ వ్యవస్థకి ఉన్నతమైన స్థానం ఉంది. మరి ఆ స్థానాన్ని కూడా నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో మహిళలపై ఏ రకమైనటువంటి అరాచకాలు జరగకూడదనేటువంటి ఆలోచనతోటి ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఆ యాప్ కోసం మీకు డీటెయిల్గా మరి సంబంధిత మరి పోలీసు మహిళా సోదరులు కూడా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చమురు గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ఘోరంగా విఫలమయ్యాయని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఎల్లమతోట నగర కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ నాయకులు వజ్రపర్తి శ్రీనివాసు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఉపాధి లేక అధిక శాతం ప్రజలు అవస్థలు పడుతుంటే ఇష్టారాజ్యంగా పెరుగుతున్న చమురు గ్యాస్ నిత్యావసర ధరల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మక నీరే ట్లు వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. పైగా చెత్త పన్ను, ఆస్తి మూల విలువపై పన్ను పెంపు వంటి రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధత ఆలోచనలపై ఈ నెల 7 నుంచి 17 వరకు నగరంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కోవిడ్ విపత్తు ఎంత విపత్తు అంటే మన ఒక్క విశాఖపట్నం కాదు, భారతదేశాన్ని కాదు, ప్రపంచం మొత్తం మీద ఈ విపత్తు వచ్చింది. ఇలాంటి విపత్తుంది సకాలంలో అరేంజ్మెంట్స్ అన్నీ చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విఫలమైనాయని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇలాంటి విపత్తుకర పరిస్థితుల్లో తినటానికి తిండి లేక చేయటానికి ఉద్యోగాలు లేక ప్రజలందరూ మలమలా మాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు పెట్రోల్ అదే పనిగా ప్రతిరోజు కంటిన్యూస్గా పెంచుకుంటా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 130-140 క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కు ఉన్నప్పుడు 70 రూపాయలకు మించలేదు, అది అందరికీ తెలుసు. ఆ నష్టం ఏమన్నా వస్తే కంపెనీలకి బాండ్ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చి కాంగ్రెస్ ఆదుకుంది ప్రజల్ని, ఆ భారం ప్రజల మీద పడకుండా. కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఇలా పెంచుకుంటా పోతుంటే రేట్లు పెరగకపోయేమవుతాయి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే చెత్త మీద పన్ను, ఇంటి మీద పన్ను ఎప్పుడూ లేని విధంగా
నీటి మీద పన్ను, ఏ రోడ్డు మీద నడిస్తే పన్ను, కూర్చుంటే పన్ను ఎన్నట్టుగా అన్న సామెతగా ప్రతి దాంట్లోని పన్నులు 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 పన్నులని బాది ఈ కార్పొరేటర్స్ అందరిని ఎన్నుకున్నది. ఎందుకంటే ఆ బహుమతి మొట్టమొదటి బహుమతి విశాఖ ప్రజలందరి మీద కూడా ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను అన్ని పన్నులు పెంచి చూసుకున్న తడకాన్ని చూపించారు. ఇది మీరు మమ్మల్ని గెలిపించినందుకు మీకు మొట్టమొదటి గిఫ్ట్ అని కౌన్సిల్లో తీర్మానం చేశారు. మా ఏఐసీసీ పిలుపు మేరకు, పిసీసీ పిలుపు మేరకు, శైలజానాథ్ గారి ఆదేశానుసారం ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కాంగ్రెస్ శ్రేణులందరూ రాష్ట్రం అంతా దేశం అంతా రోడ్ల మీద ఉండి పెట్రోల్ డీజిల్ మీద పెరుగుడు మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను మీద చెత్త పన్ను మీద ఇవన్నిటి మీద నిరసన తెలియజేయడానికి మేము ప్రోగ్రామ్ తీసుకున్నాం. అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ ఇంటింటికి వెళ్ళి కోవిడ్ సమయంలో ఎంతమంది చనిపోయారు, ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులు కూడా తెలుసుకోవడానికి అదొక కార్యక్రమం తీసుకున్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ మీద పెట్రోల్ బంకుల వద్ద సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా, ప్రజలు మీకు ఇష్టమా ఈ రేట్లన్నీ పెరుగుతాయా కష్టమా అన్న నినాదం తీసుకుని అన్ని పెట్రోల్ బంకుల దగ్గరికి కాంగ్రెస్ శ్రేణులు అందరూ రోడ్డు మీదకి వస్తాయని మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నుల పెంపు ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని సిఐటియు నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడారు. ఆస్తి మూల విలువపై పన్ను పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెత్త సేకరణపై నెలకు 120, మురుగునీరుపై 50 రూపాయల పన్నులు విధించడం దుర్మార్గమని వాపోయారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై భారం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఏకపక్షంగా అత్యంత దుర్మార్గంగా స్థలం విలువపై పన్ను విధించాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ఆందోళనకు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆస్తి పన్ను, నీటి పన్ను, చెత్త పన్నుల్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఈ రోజున సిఐటియు కార్మిక సంఘంగా ధర్నా చేయడం జరుగుతుంది. జీవీఎంసీ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ మార్పు చేసి ఇచ్చిందో దాన్ని దున్నపో తీనిందంటే దోనగట్టేననేటట్టుగా మన కౌన్సిల్తో సంబంధం లేకుండా ఈ రోజున పూర్తిగా ఏకపక్షంగా మున్సిపల్ కార్పొరేషను రాష్ట్ర ప్రభుత్వం కలిపి సామాన్య ప్రజలను లడ్డు విరిచే విధంగా పన్నుల మోత అనేది మోగిస్తూ ఉంది. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయడం అంటే ఆ ఆస్తి మనం చెల్లించుకోలేని పరిస్థితి పన్నును దాపరిస్తుంది. ఈ రోజున చెత్తకు కూడా విపరీతంగా పన్నులు వేస్తున్నారు. 200 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా చెత్త మీద పన్నులు వేస్తున్నారు. ఈ రకంగా పన్నులు వేయడం వల్ల సాధారణ తోపుడు బళ్ళు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా పెనుభారం అనేది అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వ్యాపారాలు గత 2 సంవత్సరాల నుంచి అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి ముఠా కార్మికులకు కానీ, తోపుడు బళ్ళ కార్మికులకు కానీ, ఆటో కార్మికులకు కానీ, షాప్ ఎంప్లాయీస్, ఇటు హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళెవరికీ పనులు లేక అట్ట కొల్ల అట్టమిట్టాడుతూ ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో పన్నుల మాత మోయించడం అనేది సరైనది కాదు అని చెప్పేసి భావిస్తున్నాం. కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా, వీళ్ళకి సహాయం చేయకుండా ఆర్థికంగా అందుకోవాల్సిన ప్రభుత్వం ఈ రోజున పూర్తిగా వాళ్ళ మీద భారాలు వేసే విధంగా చర్యలు చేపడుతుంది. ఇది పూర్తిగా సిగ్గుచేటు. అందుకనే ప్రజలు 50 మంది కూడా ఈ పన్నుల భారాన్ని తిరస్కరించాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్ మే నెలలతో పోలిస్తే కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. రికవరీ శాతం పెరిగింది. దీంతో ప్రజలు, అధికారులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా శుక్రవారం 126 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కోవిడ్ సెకండ్ వేవ్ ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ మే నెలలతో పోలిస్తే జూన్లో కేసులు గణనీయంగా తగ్గాయి. జూలై ప్రారంభంలో గణనీయంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు, అధికారులు ఊరట చెందుతున్నారు. కాగా గురువారంతో పోలిస్తే శుక్రవారం కేసులు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం నమోదైన 126 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1,49,423 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,45,935 మందికి చేరింది. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,027 చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాలో కరోనా మనుగడ కొనసాగుతోంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం కోవిడ్ కేసులు కాస్త తగ్గాయి. అదే సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా సగానికి సగం తగ్గాయి. గురువారం 6 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా శుక్రవారం 3 నమోదయ్యాయి. అటు కోవిడ్ ఇటు బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గడంతో జిల్లా వాసులు అధికారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. జిల్లాలో కరోనాతో పాటు శుక్రవారం బ్లాక్ ఫంగస్ జోరు తగ్గింది. కరోనా జోరు తగ్గినప్పటికీ వైరస్ మనుగడ కొనసాగుతోంది. పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ప్రజలు అధికారులను వయోమయానికి గురిచేస్తుంది. మరోపక్క బ్లాక్ ఫంగస్ కూడా కొత్త కేసులు నమోదు చేస్తూ కలవరపెడుతోంది. అయితే గురువారంతో పోలిస్తే శుక్రవారం బ్లాక్ ఫంగస్ కేసులు సగానికి సగం తగ్గాయి. శుక్రవారం కొత్తగా 3 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. వీరు చికిత్స నిమిత్తం వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. వీరితో మొత్తం బాధితుల సంఖ్య 315కు చేరింది. ఇందులో 167 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి ప్రబలిన తరువాత ఇంతవరకు 27 మంది చనిపోయారు. ఇంకా 74 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జన్మభూమి సంస్థ శ్రీ మహాకామేశ్వరి ఆలయ చైర్మన్ దవల చైన్లు సంయుక్తంగా పెందుర్తి శ్రీ మహాకామేశ్వరి పీఠం ఆవరణలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. కరోనా కారణంగా ఎంతో మందికి బ్రతుకు గడవడమే కష్టంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. అమెరికా ప్రవాసాంధ్రుల జన్మభూమి స్వచ్ఛంద సంస్థ గ్లో ఫౌండేషన్ వ్యాసపీఠంల సహకారంతో 100 బ్రాహ్మణుల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. గ్లో ఫౌండేషన్ ద్వారా మాకు ఇక్కడ మహాకామేశ్వర ఆలయం పెందుర్తి చిన్నముషివాడలో ఆలయ ప్రాంగణంలోని వ్యాసపీఠం వారి ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి కూడా అభిషేకాలు చేసి అమ్మవారికి అర్చనలు చేసి హోమాలు చేస్తుంటారు. వ్యాసపీఠం వాళ్ళు మాకు చేదోడు వాదోడుగా ఉంటే అన్ని విధాలు మా సహకారం చేస్తున్నారు. ఇది ఒక బ్రాహ్మణ కుటుంబం, పేద బ్రాహ్మణ అంతమందితో అంతమంది సెలెక్ట్ చేసుకొని ఓ వారం రోజులు ముందుగా అందరికీ టోకెన్లు ఇచ్చి వాళ్ళు నిజంగా కటికి దరిద్రులు అనుభవిస్తున్న బ్రాహ్మణులు ఎంతమంది ఉన్న వాళ్ళు ల్యాండ్ మార్క్ చేసుకొని టోకెన్లు ఒక 100 మందికి ఇష్యూ చేయడం జరిగిందండి. ఇది పూర్వజన్మ సుకృతం. ఇది అన్నం పట్టిన ఉన్నది మహా సామాన్య విషయం కాదండి. ఏదైనా దానం చేయొచ్చు, అన్నదానం గొప్పదండి. అటువంటి అన్నదానాన్ని ఇవాళ మా కామేశ్వరమ్మ గుడిలో వ్యాసపీఠం వాళ్ళు మేము అందరం కలిసి మా కమిటీ సభ్యులు వ్యాసపీఠం కమిటీ సభ్యులు అందరం కలిసి ఏకస్తులై ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి చేసామండి. అమెరికాలోని తానా పూర్వాధ్యక్షులు శ్రీ కోమటి జయరామ్ గారు, శ్రీ రాజరాజ్ గోకుల్ గారు, ప్లస్ లోకల్లో ఉన్న గ్లో ఫౌండేషన్ వెంకట చౌదరి గారు వీళ్ళందరూ సహా సహకారాలతో మహాకావిశ్వ ఆలయం తరపు శ్రీని గారు వీళ్ళందరూ సహా సహకారాలతో వ్యాసపీఠం సంస్థ ఈరోజు సుమారు 100 పేద బ్రాహ్మణులకి ఒక్కొక్కరికి ఒక బస్తా బియ్యం, నెల రోజుల సరిపోయి గ్రాసం, మొత్తం అన్ని సరుకులు 40 కేజీల తాలూకు మొత్తం బరువైన వస్తున్న వాళ్ళందరికీ ఇచ్చి సత్కరించడం జరిగింది. దీనికి ముందర చేరినట్టుగా వాళ్ళందరినీ కూడా ఎవరెవరు అర్హులో బాగా పేదవాళ్ళందరినీ కూడా ముందర టోకెన్లు అది ఇచ్చి 3 వారాల నుంచి వాళ్ళందరినేమో ఈరోజుని అందరిని పిలిపించి ప్రతి వాళ్ళకి కూడా ఈ కోవిడ్లో ఉన్న ప్రతి జాగ్రత్త తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా అందరికీ వితరణ చేయడం జరిగింది. ఇలాగే అన్ని సంస్థలు ముందుకు వచ్చి పేద ప్రజలకి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి టైంలో చేయడం అనేది చాలా మంచి వ్యవహారం. హార్దిక క్రియేషన్ బ్యానర్ పై పంచనామా సినిమా షూటింగ్ సాలిగ్రామపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ నాయుడు మాట్లాడుతూ విశాఖలో 30 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందన్నారు. ఈ సినిమాలో ఈ ప్రాంత కళాకారులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధాన పాత్రల్లో హైదరాబాద్ కళాకారులు నటిస్తున్నట్లు చెప్పారు. 75 లక్షల బడ్జెట్తో సినిమా నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నగేష్, హీరోయిన్ విహారిక, నిర్మాత వెలగ రాము తదితరులు పాల్గొన్నారు. కెమెరా నీ తెరదాం ఆది క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ 1లోన పంచనామా అనే మూవీని చేస్తున్నామండి. ఈరోజు ముహూర్తం షాట్ ఇది. ఇది ఒక థ్రిల్లర్ జోన్ మూవీ. పంచనామా పట్టడానికి కారణం ఏంటంటే టైటిల్ ఆల్మోస్ట్ ఆల్ ఒక కేసుని, ఒక కేసులో విషయాన్ని ఎంత రకంగా చనిపోయే వ్యక్తిని పోస్ట్మార్టం చేస్తారో ఆ విధంగా ఈ సినిమా కూడా ఉంటుంది. పోస్ట్మార్టం చేసేలాగా ఉంటుంది సినిమా. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సార్. ఇదేంటి, దీనికి ప్రొడ్యూసర్ గారు శివ గారు, నెక్స్ట్ గద్దే శివ గారున రాము గారు అండి. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమొచ్చి ప్రదీప్ చంద్ర అండి. డిఓపి ఏమొచ్చి సందీప్ అండి. సో మనకి మెయిన్ ఆర్టిస్టులు వచ్చేసరికి హైదరాబాద్ నుంచి వచ్చారండి. మిగతా అంతా కూడా లోకల్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ప్రజెంట్ లోకల్ అందరినీ తీసుకున్నాను సార్.
కొన్ని లీడ్స్ కూడా లోకల్ రోల్స్ తీసుకున్నానండి. నేను వైజాగ్ నుంచి అనే కాకుండా మన వైజాగ్ మీద ఒక కప్పో ఉంది, అది పోగొట్టాలని లోకల్ వాళ్ళకి ఎంప్లాయీకి అంటే మేము ఎంకరేజ్ చేస్తున్నాను సార్ ఇది. సో ఇది బడ్జెట్ వచ్చేసి 75 lakh అండి. సో అపార్ట్ దట్ ఇంకా అటు ఇటు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ దానికి కూడా రెడీగా ఉన్నారు, ఇంత సినిమా బాగా రావాలని చెప్పేసి. సో హాయ్ ఎవ్రీవన్, నా పేరు త్రిపుర, హైదరాబాద్ నుంచి వైజాగ్ మూవీ ఓపెనింగ్కి రావడం జరిగింది. డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందరూ కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పటికీ కూడా ఈ సినిమా అనేది చాలా మంచి హిట్ అవుతుందని చాలా నమ్మకం ఉంది. స్పెషలీ నా క్యారెక్టర్ వచ్చేసి ఇంకా వండర్ఫుల్ అని చెప్పొచ్చు, ఇంకా వేరే మాటలు లేవు దాని గురించి చెప్పడానికి. సో చాలా అందరం కూడా కొత్త టీము చాలా ఎనర్జెటిక్తో ఎనర్జీగా వర్క్ చేస్తున్నాము. అందరం యంగ్ టీము, అంతే ఎనర్జీతో సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ సక్సెస్ మీట్లో తప్పకుండా కలుస్తాం, ఆ గ్యారంటీ అయితే కంపల్సరీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే కోవిడ్ హాస్పిటల్గా ఉత్తరాంధ్ర జిల్లా వాసులకు సేవలు అందించిన విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం మరో 5 బ్లాక్ల మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్ రివ్యూ రావాల్సి ఉంది. పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అవతరించనున్న విమ్స్ పై ప్రత్యేక కథనం. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విమ్స్ నగరానికి కూతవేట దూరంలో హనుమంతవాక జంక్షన్ వద్ద సువిశాలమైన 100 ఎకరాలలో ఏర్పాటు చేశారు. దీనిలో ఇప్పటికే 6 బ్లాకులు నిర్మాణం పూర్తి చేయగా వాటిలో 12 రకాల ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక న్యూరోసర్జరీ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన సాంకేతికత, గుండె సంబంధిత ఆపరేషన్ చేసేందుకు క్యాట్ ల్యాబ్లు ఉన్నాయి. ప్రభుత్వం మొదటి 2వ దశ కోవిడ్ వ్యాప్తిలో పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్గా మార్చి రోగులకు సేవలు అందించారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గినందున త్వరలో సాధారణ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న 6 బ్లాకులకు అదనంగా మరో 5 కొత్త బ్లాకులను రాష్ట ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం 260 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా జ్యుడిషియల్ రివ్యూకు పంపారు. అంతా బాగుందనుకుంటే టెండర్ ప్రక్రియ మొదలవుతుంది. పనులు ప్రారంభమైన 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త 5 బ్లాకులు నిర్మాణం పూర్తి చేసుకుంటే వాటిలో కార్డియోథొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ట్రామా, క్రిటికల్ కేర్, బ్లడ్ బ్యాంక్ తదితరాలకు సంబంధించిన భవనాలు రానున్నాయి. ఈ నిర్మాణాలతో మొత్తం 35 ఎకరాల్లో నిర్మాణాలు పూర్తి చేస్తున్నట్లు అవుతోంది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రస్తుతానికి 6 బ్లాక్స్ భవనాలు నిర్మించడం జరిగింది. అందులో మనము 200 ICU బెడ్స్, 200 ఆక్సిజన్ బెడ్స్తో, 400 బెడ్స్తో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అథారిటీ వారు విమ్స్లో ఒకటి అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు లభిస్తున్నందువల్ల ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా పెంచడం జరిగింది. అది 20 KL ట్యాంక్ కూడా అదనంగా ఇవ్వడం జరిగింది. సో దీంతో మనము 650 బెడ్ల వరకు ఆక్సిజన్ బెడ్లను పెంచుకోవడానికి సన్నద్ధాలు చేస్తున్నాము. దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆక్సిజన్ పైప్ లైన్స్ అవన్నీ మరమ్మతులు చేయడం జరుగుతుంది. కోవిడ్ కొద్దిగా తగ్గుముఖం పట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకొక 7 బ్లాక్స్ వరకు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా APMSIDC వారు టెండర్స్ అవి క్వాలిఫర్ చేయడం జరిగింది. ఆ టెండర్స్ త్వరలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తే ఈ 6 బ్లాక్స్ సుమారుగా 260 కోట్ల పైచిలకు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ బ్లాక్స్ని మనం ఒకసారి నిర్మించుకుంటే దీంట్లో మనకి
కార్డియోథొరాసిక్ సర్జరీ వార్డ్స్, తర్వాత న్యూరాలజీ వార్డు, నెఫ్రాలజీ వార్డు, గ్యాస్ట్రోఎంట్రాలజీ మరియు ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్స్ కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ మనము ఇందులో నిర్మించుకోవడం జరుగుతుంది. ఒకసారి వీటి నిర్మాణం పూర్తయిపోతే దానికి తదనుగుణంగా వైద్యాధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరుగుతుంది. దాంతో మనకి విమ్స్కి ఇటువంటి మొత్తం స్పెషాలిటీ అటాచ్డ్ వార్డ్స్ మొత్తం రావడం వల్ల విశాఖపట్నం ఒకటే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి మరియు ఒరిస్సా ఉన్నటువంటి కొద్దిపాట్లో ఉన్నటువంటి ప్రజలకి కూడా ఇది అందుబాటులోకి వస్తుంది. చాలా చక్కటి అధునాతనమైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై దృష్టి సారించాలి, సమీక్ష సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు, ముక్కు దీక్షలో కార్మిక నేతల హెచ్చరిక. మహిళల రక్షణకు దిశ యాప్ ఓ వజ్రాయుధం, పెందుర్తి ఎస్ఐ శ్రీనివాసరావు. కోవిడ్ ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం, కాంగ్రెస్ ధ్వజం. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపుపై సిఐటియు వినూత్న నిరసన, రద్దు చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.